హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు వనరా ఛానల్. సో నేను కమ్యూనిటీ టూర్లో ఈ లీజింగ్ ఆఫీసు వీడియో క్లిప్ తీసున్నాను, బట్ మర్చిపోయానండి దాంట్లో యాడ్ చేయడము. సో అందుకని చెప్పి ఈ షాపింగ్ బ్లాగ్లో ముందు మీకు ఇది చూపించేస్తున్నాడు. మిడిల్ టైంలో వ్లాగ్ వస్తుంది, ఓకేనా? ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో పక్కన బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడైతే కొత్త కొత్త న్యూ వీడియోస్ పెడతానో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అప్పుడు మీరు ఈజీగా చూసేయచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇది వీడియో క్లిప్ బిఫోర్ తీసాను కదండి, షాపింగ్ ఇది న్యూగా తీసాను. మళ్ళీ అక్కడ కూడా వెల్కమ్ బ్యాక్ టు మంజు అన్న ఛానల్ అని వస్తుంది, సో ఇగ్నోర్ చేయండి దాన్ని. ఈ జిమ్ అన్నమాట 9 to 5 టైమింగ్స్ ఉంటాయి, మనం ఇన్ బిట్వీన్లో ఎప్పుడైనా జిమ్ చేసుకోవచ్చు. ఇది పూలు, దీనికి కూడా అంటే ఎవరంటే వాళ్ళు బయట వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి అందుకని వాళ్ళు సెక్యూరిటీగా యాక్సెస్ కార్డ్ ఇట్లా ఇస్తారన్నమాట. మనం యాక్సెస్ కార్డ్ ద్వారానే మనం పూల్లోకి ఎంటర్ అవుతాం. సో ఇప్పుడు చూడండి, మా హస్బెండ్ అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నాకు టైం పాస్ కాక నేను వీడియో తీస్తూ, అంటే టైం పాస్ కాలేదని చెప్పి వీడియో ఏం తీయట్లేదు, మీకు చూపించాలని. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఖాళీగా ఉన్నప్పుడు ఏం అర్థం కాదు కదా, కొన్ని కొన్నిసార్లు దాహం వేసినా ఏమైనా తాగాలనిపించినా. సో ఇక్కడ అన్నీ ఉంటాయి, మనకి ఫ్రీగా ఏమన్నా తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్ తినాలనుకున్నా మనకి ఏం కావాలన్నా తీసుకొని తింటూ ఉండొచ్చు. చాక్లెట్స్, కాఫీ అన్నీ మనమే చేసుకోవచ్చు. సో మా హస్బెండ్ ఇంటికి వెళ్ళారు. సో వచ్చేదాకా ఎందుకులే అని చెప్పేసి మీకు ఇక్కడ కూడా బయట చూపిద్దాము. గేమ్స్ ఆడుకోవడానికి అట్లా కోటు అట్లా ఉన్నాయి కదా, షట్లు అట్లా ఆడుకోవచ్చు అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ తీస్తున్నాను. అది మాకు ఎంట్రీ. సో కార్ వెళ్తుంది కదా, అది ఎంట్రీ అన్నమాట. సో మీకు ఫుల్ వ్యూ చూపించలేదు కదా, నేను లీజింగ్ ఆఫీస్ది ఫుల్ వ్యూ అంటే బయట నుంచి ఫుల్ వ్యూ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సో ఇది ఇది ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ ఉండేది అంతవరకు అంతా లీజింగ్ ఆఫీస్. సో మా హస్బెండ్ వచ్చేసారు. సో ఇంకా షాపింగ్ బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఎప్పుడంటే నేను ఏమేమి కొన్నానని చూపిస్తాను. అక్కడ వెల్కమ్ బ్యాక్ టు మంజు అని రావస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్ అండి. సో ఇప్పుడు నేను చెప్పాను, ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే మనకి బిల్డింగ్ ఉన్న ప్లేస్ కంటే 3-4 times పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. చూసారు కదా, ఫాల్ కలర్స్ కొన్నిటికి ఉన్నాయి, కొన్ని ఇప్పుడు ఇంకా అన్నీ రాలిపోతున్నాయి ఆకులు. సో ఇంకా మొత్తం చాలా ఎక్కడో రేర్గా కొన్ని ట్రీస్ ఉన్నాయి లీవ్స్, కొన్నిటికైతే మొత్తం రాలిపోయాయి. చూడండి, మీకే అర్థమవుతుంది ఏంటి ఇంత పెద్ద పార్కింగ్ ప్లేస్ అని. పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఆల్మోస్ట్ మొత్తం ఎక్కడికి వెళ్ళాలనుకున్న పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది. మనం కారు ఒక దగ్గర పెట్టి నడుచుకోపోవాలంటేనే కొంచెం కష్టం అనిపిస్తుంది. చూసారు కదా, చెట్లకి మొత్తం ఆకులే లేవు అసలు. ఇంకా 2-3 months అలా అంతే, తర్వాత మళ్ళీ బాగుంటుంది. ఇక్కడ మనం ఇది ఒకే దగ్గర చూడండి, ఇన్ని వెరైటీగా షాప్స్ పెట్టున్నారు. మనకేంటి, ఒక్కొక్క దగ్గర ఒకటి ఉంటుంది కదా. మాల్స్లో అయితే ఇప్పుడు మాల్స్లో ఎలాగో, ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాగే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అంటే మనం ఒక దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ మనకి ఏమైనా రిలేటెడ్ దానికి సంబంధించినవి కావాలన్నా ఇంకా అలాంటివన్నీ ఒక ప్లేస్ కోసం సరిపోతుంది ఇక్కడ. సో నేను వెళ్ళిన రోజు వెదర్ అలా ఉండిందండి, అస్సలు చలి అయితే అబ్బా చాలా కూల్గా ఉన్నది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు వనరా ఛానల్. సో ఈరోజు మేము షాపింగ్కి వెళ్ళాము, షాపింగ్లో ఏం కొన్నామో మీతో షేర్ చేస్తుంటాను. సో పుచ్చకాయ అండి, నాకు ఇంత కాస్ట్ ఇండియా, నేను డాలర్స్లో కదా టక్కన్ తీసేసుకున్నా. తర్వాత క్యాలిక్యులేటర్ చేసి ఓపెన్ చేసేసి 800 రూపాయలు అసలు నేను ఎట్లా తినాలో కూడా అర్థం కావట్లేదు. అయితే కొన్నాం కాబట్టి తినాలి తప్పదు. సో 800 రూపీస్ అండి ఇది. సో నెక్స్ట్ ఆకుకూర హెల్త్కి నాకు రావు వంటలు, బట్ ఏదో ఒకటి చేసేద్దాం చించేద్దాం అని చెప్పేసి ఆకుకూర కొన్నాను. సో డేట్స్, బ్లూబెర్రీస్ అండ్ ఎగ్స్. సో సో మళ్ళీ పెట్టేసుకుందాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకుండా. సో నెక్స్ట్ హ్యాండ్ వాష్, హనీ. సో దిస్ ఈజ్ లైక్ బ్రెడ్ విత్ జామ్, మనం కిసాన్ జామ్ వాడతాం కదా ఇక్కడ, అమెరికన్స్ ఇది వాడతారంట.
సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను జామ్. సో నెక్స్ట్ డైరీ మిల్క్స్. సో ఇప్పుడు వచ్చేది ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఆల్రెడీ స్నో స్టార్ట్ అయిపోతే ఇబ్బంది కాబట్టి దానికోసం సో నెక్స్ట్ బ్రెడ్స్ అండ్ ఇక్కడ బ్రెడ్స్ ఇలా ప్యాకెట్లు వెరైటీ వెరైటీ బ్రెడ్స్ ఉంటాయి కాకపోతే మనం ఏదో కొత్తవి తీసుకో అని చెప్పేసి తినకుండా ఇబ్బంది పడతామని చెప్పి తెలిసి నేను తీసుకున్నాం. సో టమాటాస్ చాలా ఇంపార్టెంట్ కదా కర్రీస్ చేసే టైంలో అందుకని టమాటాలు. లిప్ బామ్ ఇక్కడ మస్టర్డ్ షెడ్ అవసరం ఇక్కడ డ్రై అయిపోతా. ఇదేంటంటే మనం బాత్రూంలో అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నీ ఇలా వాట్ ఎవర్ కిచెన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి ఎక్కడ కావాలంటే ఇట్లా పెట్టేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో నెక్స్ట్ సో పొమోగ్రనేట్స్ ఆల్మోస్ట్ ఇవి కూడా చాలా డాలర్స్ ఉంటాయి నాకు గుర్తులేదు గుర్తుందా మీకేమన్నా సో నో ఐడియా అండి. సో ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయడమే. నెక్స్ట్ ఇవి చెక్క ఉంది కదా ఓన్లీ చెక్క పౌడర్ ఇది మొగ్గ కాదు చెక్క పౌడర్ ఓన్లీ సినమన్ పౌడర్. ఇది కుమిన్ ఇది కూడా మనము మజ్జిగలో వేసుకొని తాగొచ్చు జస్ట్ ఎప్పుడైనా ప్రాబ్లంగా ఉంటే వాటర్లో అయినా యాడ్ చేసుకొని తాగడానికి. సో క్యారెట్స్ స్ట్రాబెర్రీస్ చూసారా ఏంటి ఇవి కూడా కొనుక్కొని తింటున్నారా చేసుకోలేదా అనుకుంటున్నారు కదా తప్పదండి. మామూలుగా ఇక్కడ ఏంటంటే ఇట్లా దొరుకుతాయి రెడీమేడ్గా మనం ఎప్పుడైనా అర్జెంట్గా తినాలనిపించేసినప్పుడు యూస్ఫుల్ అవుతుంది కదా. నెక్స్ట్ ద ఫైనల్ వన్ వాటర్ బాటిల్స్. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా కొనుక్కోవాలి మామూలుగా తాగొచ్చు కాకపోతే కొనుక్కుంటే బెటర్. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు నార్మల్ వాటర్ తాగితే గొంతంతా కొంచెం డిఫరెంట్ అయిపోయింది సో బెటర్ టు యూజ్ అని చెప్పేసి వాటర్ తీసుకున్నాము. సో ఇదండి ఈరోజు మా షాపింగ్. Thanks for watching my video. Please subscribe to my channel for more updates.